ధ్యేయం గీతా నామ సహస్రం, ధ్యేయము శ్రీపతి రూప భజస్రం. ధ్యానించవయ్యా ఆయన రూపాన్ని. ఏ శివుణ్ణి ఎందుకు ధ్యానించకూడదన్నారు? శివుణ్ణి ధ్యానించడం మన వల్ల కాదు, యోగులకు వీలు. ఎందువలన? ఆ జడలు, ఆ మూడు నేత్రాలు, ఆ బుస్సు బుస్సు అనే సర్పాలు తలుచుకుంటేనే గుడ్డ పోతుంది. కస్తూరి తిలకం లలాట పల్లకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తి కంచ. చూశారా? గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి. ఆ నందనందన దివ్య సౌందర్య వదనారవిందాన్ని ధ్యానిస్తే మన మనస్సు కొంచెం సౌందర్యం వైపు వెళ్ళే స్వభావం ఉంది గనక ఇది అందులో భావం. కనుక బ్రహ్మస్వరూపమై జగత్తంతా ఉన్నది. ఆ పరమేశ్వరుడే విలాసం చూపిస్తాడు. ఇక్కడ నరుడే నారాయణుడు. భగవద్ అనుగ్రహం పొందిన వాడికి దదాతి ఇస్తాడు, ప్రతిగుణాతి పుచ్చుకుంటాడు. ఇస్తాడు పుచ్చుకుంటాడు సరే, కానీ మరి వారు మాకు డబ్బిస్తారని అనుకుంటున్నాం, ఇస్తారా లేదా? దాత్రోన్ ప్రేరయతే హరి. వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి మావాడు వస్తున్నాడు రా డబ్బు ఎవరా అని చెబుతాడు. ఎవరు ఆయనే, మనం చెప్పం. మన రికమెండేషన్ పోదు, వాడితే పాడైపోతుంది మళ్ళీ పనిచేయదని మనకు కొన్ని భయాలు ఉన్నాయి. నా నోటితో చెప్తే బాగుండదు సార్, మీరు చెప్పండి. భగవంతుడికి ఆ భీతి లేదండి. ఇంత పిరికివాడు వీడేం చేస్తాడండి మనుష్యుడు? చెప్పడానికి భయం, ఇవ్వటానికి భయం, అనుకోవటానికి భయం, వెళ్ళటానికి భయం, అడగటానికి భయం. ఏమీ లేని వాడెవరు? పరమాత్మ దాత్రోన్ ప్రేరజతే హరి. కానీ వెళ్ళి అడగాలంటే కొంచెం చిక్కుగా ఉందన్న. నీ అదో నీ చిక్కేమిట్రా? సాకం జాతి, నీ వెంటే వస్తాడట భగవంతుడు. శ్రీ దత్తాత్రేయ గురుమూర్తి నీ వెంట వస్తాడు. పరమభక్తాగ్రగణ్యుడైన విద్యార్థిని, శిష్యుణ్ణి, గురుపత్ని, గురువు, గురుపుత్రుడు, గురుపుత్రిగా కోరారు కొన్ని వరాలు. స్కాంద పురాణం గురుచరిత్రలో రాశారు ఈ కథ. అరణ్యంలో వెళ్ళాడు. గురువు ఆజ్ఞ, గురువు యొక్క అనుగ్రహం, గురువు ఆజ్ఞ తిరస్కరించకూడదు, వెళ్ళి తీరాలి. దృఢమైన భావం ఉంటే ఒక అవధూత కనపడ్డాడు. ఎవరైనా శ్రీ దత్తాత్రేయమూర్తి. గురుభక్తులు ఎవరున్నా దత్తాత్రేయ అనుగ్రహం ఉంటుంది. దత్తాత్రేయ గురుమూర్తి ఆయన పేరు. నాయనా ఏం కావాలరా, పో ఆ కాశీకి వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చేసి క్షేత్రాటనం చేసి అభిషేకం చేసి అన్నీ అయితే పొమ్మన్నారు. శివానుగ్రహంతో ఈ కుర్రవాడు విశ్వకర్మ అయినాడు. సృష్టికి మళ్ళీ ప్రతి సృష్టికర్త. ఇదేమిటి, ఎవరు ఇస్తారు? భగవంతుడు ఇస్తాడు. నీకు నమ్మకం ఉండాలి, అది రక్షిస్తాడని విశ్వాసం ఉండాలి. సాకం యాతి, ఇంకొక మాట అన్నాడు చిరగ. నువ్వు వెళ్ళి వాడిని తలుపు బెల్లు కొట్టావు, ఆ తాతగారు వచ్చాడు బయటికి, వాడిని అడుగుదాం అనుకుంటున్నావు. నీకంటే వెళ్ళే వాడి పక్కన కూర్చుంటాట ఈ విష్ణుమూర్తి వారు. మావాడు వచ్చాడురా ఇచ్చేసేవాడు. పురోయాతి, ఏమోనండి మిమ్మల్ని చూసేటప్పటికే నాకు ఇవ్వబుద్ధి అయిందన్నాడు. నాకు ఓ రోజు బెంగళూరులో ఒక ఆయన, ఆయన మొహం నేనెరగ నా మొహం ఆయన ఎరగడు. దత్తాత్రేయుడు వారు లేవయ్యా నిన్ను ఇవ్వమన్నాడు. అది భగవంతుడి అనుగ్రహం. నాకే కాదు మీ అందరికీ, పరమభక్తులు మీలో ఎంతమంది ఉన్నారు. మనో మాభైర్ నిరంతరం ఓ పాడు మనస్స భయపడవోకే, నువ్వెందుకు? నీ ప్రమేయం ఏముంది ఇందులో? పాపం పిరికివాడు, చిన్నవాడు, అనుభవం లేనివాడు, బడాయి మాటలు పలికేవాడు, ఒళ్ళు పొంగే స్వభావం కలవాడు, వాణ్ణి చూచి దయ కలిగి స్వర్గలక్ష్మి వెంటనే ఆ అర్జునుడి పేరు చెప్పింది బృహన్నల రూపంలో.